ఆ వైపు నుంచి ఇంకొక ప్రశ్న ఉంది. మీ పాదయాత్రలో కొన్నిసార్లు నేను కూడా పార్టిసిపేట్ చేశాను, కూర్చుందాం ప్లీజ్. కొన్నిసార్లు నేను కూడా పార్టిసిపేట్ చేశాను చిత్తూరు దగ్గర అనుకుంటా. ఐ థింక్ మీరు ఒక డిఎస్పీతో రాజ్యాంగం పట్టుకుని మరీ ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని చదివి వినిపిస్తూ ఒక డిఎస్పీతో ఫైట్ చేయాల్సి వచ్చింది. నేను ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే, ప్రతిసారి మీరు ప్రజాస్వామ్యం, హెల్దీ డెమోక్రసీ, డెమోక్రసీ అని మాట్లాడుతుంటే నాకు ఈ ప్రశ్న అడగాలనిపించింది. వాట్ ఈస్ హెల్దీ డెమోక్రసీ మీ దృష్టిలో, అండ్ హౌ కెన్ ఏ గవర్నమెంట్ బి ట్రాన్స్పరెంట్ టు ద పీపుల్? ప్రజాస్వామ్యంలో జ్యుడిషియరీ కానివ్వండి, దాని తర్వాత మీడియా కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, అందరిపైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని ప్రోత్సహించాలా, వాళ్ళ బాధ్యతలు ఏదైతే వాళ్ళు నెరవేర్చాల్సిందో అది చేయాలి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ ప్రభుత్వంలో ఎవరైనా గట్టిగా మాడితే వాళ్ళపైన కేసులు. మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారండి. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా ఉంది. ఇట్లా 23 కేసులు పెట్టారు. కారణం ఏంటి? ప్రజల తరపున నేను పోరాడినందుకు, యువత తరపున నేను పోరాడినందుకు అడుగడుగున ఇబ్బంది పెడుతున్నా, ఇది మంచిది కాదు. శాసనసభలో మా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పోరాడితే మా తల్లిని అవమానించారు. నిన్న కాక మొన్న డీప్ ఫేక్ వీడియోలు కూడా విడుదల చేశారు. అంటే వాళ్ళకి ఇదే తెలుసు, ఎవరన్నా ప్రజల తరపున పోరాడితే వాళ్ళు మానసికంగా ఎలా ఇబ్బంది పెట్టాలి, అది చేస్తే వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గుతారని ఇలా ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం అర్థం అట్లా, తెలుగుదేశం జనసేన పార్టీ తగ్గేదే లేదు. మేము ఏనాడు వీళ్ళని వదిలిపెట్టాం. గత 4 సంవత్సరాలు 11 నెలలుగా వీళ్ళు చేస్తున్న తప్పులు ప్రజల్లో నిలదీశాం, ఎక్స్పోజ్ చేశాం. ముందు ముందు కూడా చేస్తాం, ఇంక ఉండేది 13 రోజులే. కానీ నేను బలంగా నమ్మేది, ఎప్పుడు లేని విధంగా అద్భుతమైన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈసారి బరిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని గెలిపించుకుని మనం ఎట్టి పరిస్థితులు శాసనసభకు పంపించాల్సిన బాధ్యత యువత పైనుంది. అప్పుడే ఒక హెల్తీ డెమోక్రసీ అనేది ఏర్పడుతుంది. ఏంటి హెల్తీ డెమోక్రసీ అంటే? ఏం జరగాలి రాష్ట్రంలో, ఏం జరిగితే హెల్తీ డెమోక్రసీ అనుకుంటున్నారు? సీ, గతంలో మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శాసనసభలో అద్భుతమైన చర్చలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే, వైకాపా పార్టీ మొత్తం రౌడీలు, గూండాలు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వీళ్ళనే పంపించారు అసెంబ్లీకి. దానివల్ల వీళ్ళు అసలు అసెంబ్లీలో ఎట్లా ప్రవర్తించాలో కూడా అర్థం అట్లా. గట్టిగా మాడితే అవమానిస్తారు, గట్టిగా నిలదీస్తే శాసన మండలిలో నా పైన దాడి చేశారు. ఆ ఫోటోలు ఇంకా ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన ఒక సన్న బియ్యం సన్నాసి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే, కౌన్సిల్లో మంత్రిగా ఉంటూ కుర్చీలు టేబుల్ ఎక్కి షరీఫ్ గారిని అవమానిస్తారు. ఆ ఫోటో నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. అంటే అలాంటి వాళ్ళు శాసనసభ కానీ శాసన మండలికి వస్తే యూనో హెల్దీ డెమోక్రసీ అని ఉండదు. అందుకే ప్రజల పైన బాధ్యత ఉంది. ఎవరైతే రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం వహించగలుగుతారో, అదేవిధంగా వాళ్ళ నియోజకవర్గాలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బాగా అభివృద్ధి చేయగలుగుతారో, అలాంటి అభ్యర్థుల్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉంది.